హాయ్ అండి, అందరికి నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన దానవీర సూరకర్ణ చిత్రంలోని త్రిపాత్రాభినయం ఎప్పటికీ మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా. మరి ఇప్పుడు ఆయన మనవడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు తనదైన శైలిలో చేసిన ఈ జై లవకుశ త్రిపాత్రాభినయం కూడా ఇప్పటికీ ప్రేక్షకులందరినీ ఎంతగానో మెప్పిస్తూ ఆకట్టుకుంటూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. మరి ఈ సక్సెస్ సంబరాన్ని మనతో పంచుకోవడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేత కళ్యాణ్ రామ్ గారు అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. ఇప్పుడు జై లవకుశ సక్సెస్ గురించే కాదు, బుల్లితెర బిగ్ బాస్గా కూడా మనందరి మెస్మరైజ్ చేశారు కాబట్టి ఆ విశేషాలు కూడా కొన్ని తెలుసుకుందాము, అడుగుదాం. హాయ్ ఎన్టీఆర్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. హలో కళ్యాణ్ రామ్ గారు, హాయ్, హౌ ఆర్ యూ? ఎస్, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో నేను ఇందాక అన్నట్టుగా అటు వెండితెరని ఇటు బుల్లితెరని షేక్ చేసేసారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంని ఎవరూ మర్చిపోలేము, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు అందరూ కూడా. సో ఈ రెండు సక్సెస్లని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ముందుగా అండి, అంటే ప్రతి మనిషి కోరుకునేది ఇదే బహుశా. అంటే సక్సెస్ ఫెయిలియర్స్ని పక్కన పెట్టేస్తే ఎక్కడో తెలియని ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవరైనా, అంటే అందరూ కోరుకునేది అదే. రైట్, ముందు మనం ఆనందంగా ఉండాలి, మన చుట్టూ వ్యక్తులు ఆనందంగా ఉంటే, పరిసరాలు కూడా ఆనందంగా ఉంటే సక్సెస్ ఇస్ దాట్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ రిజల్ట్ ఆఫ్ ద వర్క్ యూ డూ, బేసిక్లీ మనకి లోపల ఆనందం రావాలి. సో బహుశా ఇది, అందుకే చాలాసార్లు చెప్పాను, మై డైరెక్టర్స్ హ్యావ్ బీన్ వెరీ ఫోకస్డ్, అభిమానులు హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్, గాడ్ హెస్ బీన్ వెరీ కైండ్, అండ్ ఈ మూడు లేకపోతే అని ప్రేక్షక దేవుళ్ళు. ఈ నలుగురు కలయిక లేకపోతే బహుశా ఈరోజు ఈ ఫేజ్లో ఉండేవాడిని కాదేమో నేను. ఈ ఫేజ్, ఈ ఆనందం నాకు కలిగించినందుకు అభిమానులకి, ప్రేక్షక దేవుళ్ళకి, నా దర్శకులకి అండ్ నా కుటుంబానికి అందరికీ నా ధన్యవాదాలు. నా అంటే ఎంత చెప్పినా కూడా సరిపోదు. సో యా, బహుశా బాగా ఆనందంగా ఉంటే కొన్ని ఒక్కొక్కసారి మాటలు రావచ్చు. ఏం లేదు, జస్ట్ అలా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం ఆనందంగా. సో అలాంటి ఫేజ్ అన్నమాట. సో ఇది నిజంగా అందించినటువంటి వీళ్ళందరికీ ఎంతో రుణపడిపోయి ఉంటాను. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో మీరు ఫస్ట్ టైం చేయడం, సో మీరు ఇందాక అన్నట్టుగా ఆర్థికంగా హార్దికంగా రెండింటి పరంగా కూడా జై లవకుశ ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఫాస్టెస్ట్ 100 crore క్లబ్లోకి చేరిన మూవీ జై లవకుశ. సో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో మీరు ఫస్ట్ టైం చేయడం, ఇంత రికార్డ్స్ క్రియేట్ చేయడం, హార్దికంగా సాటిస్ఫాక్షన్ రావడం, ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ కళ్యాణ్ రామ్ గారు, యా, టు స్టార్ట్ విత్ యూ. వెరీ హ్యాపీ అండి. లైక్ నేను తమ్ముడు చెప్పినట్టు రియలీ థ్యాంక్ ద ఆడియన్స్, మా ద హోల్ టీమ్ ఆఫ్ జై లవకుశ చాలా సపోర్టివ్గా ఉన్నారు. లైక్ నో రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఎవ్రీ వన్ లైక్ నో డే అండ్ నైట్ పనిచేశారు. నిజంగా థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ వెరీ హ్యాపీ అండి. అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రెషర్, చాలాసార్లు చెప్పాం మేము సినిమా ఫస్ట్ టైం అన్నదమ్ములు చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆనర్స్. ఎందుకంటే అండి, చేసిన సినిమా బాగుండాలి, దెన్ ఓన్లీ ఇట్స్ ద రెస్పెక్ట్ దట్ యూ కుడ్ గెయిన్ ఫ్రమ్ ఎవ్రీవన్. చాలా ప్రెషర్ ఉండింది. అండ్ వీ ఆల్వేస్ బిలీవ్డ్ అండి, నేను తమ్ముడు, వీ హెర్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ ద డే వన్, వీ బిలీవ్ దట్ ద స్క్రిప్ట్ విల్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ స్క్రిప్ట్కి తారక్ ప్లే చేయడం నా స్ట్రాంగ్ బిలీఫ్. హీ ఆల్సో బిలీవ్డ్ ఇట్, బట్ నా స్ట్రాంగ్ బిలీఫ్ తారక్ ఒక్కడ తప్పితే ఎవరు ఇంత న్యాయం చేయలేరు ఈ స్క్రిప్ట్కి. రైట్, బికాస్ హీ కెన్, అంటే స్క్రిప్ట్ ఉన్న దాన్ని యూ షుడ్ బి ఏబుల్ టు క్యారీ ఇట్. మనం తీసుకెళ్ళగలగాలి స్క్రిప్ట్ని, మన భుజాల మీద వేసుకొని, లిటరలీ ద హోల్ టీమ్ మా అందరినీ భుజాల మీద వేసుకొని హీ కుడ్ టేక్ ఫార్వర్డ్ ద హోల్ ఫిల్మ్. సో రియలీ వెరీ హ్యాపీ. ఎస్పెషల్గా జై పాత్రకి మనందరికీ తెలిసిందే, ఓవరాల్గా యునానిమస్ రెస్పాన్స్ వచ్చేసింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే కథ ఇమోషన్ అంతా కూడా జై పాత్ర ద్వారానే ముందుకు వెళ్తుంది కాబట్టి కూడా అంత బాగా కనెక్ట్ అయ్యారని అనిపిస్తుంది. చాలాసార్లు చెప్పానండి, అది ఇదివరకు చెప్పిన ఇంటర్వ్యూస్లో అన్నిట్లో కూడా, ఇట్ ఈస్ జైస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, అంటే ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉంటే ఇద్దరి వల్ల హర్ట్ అయిపోయినటువంటి ఒక అన్న, తను పడిన వేదన ఏంటి, తన జర్నీ ఏంటి, అవును, తిను పడిన వేదన వల్ల వాళ్ళ జర్నీ ఏంటి. సో ఫైనల్గా ముగ్గురు ఒక దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు జై జర్నీ ఎలా ఉండబోతుంది ఈ ముగ్గురు ఇద్దరితో పాటు. అందుకే చెప్పాను జై పాయింట్ ఆఫ్ వ్యూ కథ ఇది. ఎందుకంటే జై అనే పాత్రకి న్యాయం జరిగితేనే కథకి న్యాయం జరుగుతుంది. అండ్ 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 ఇందాక అదే మీరు అడిగారు, అంటే ఆర్థికంగా పెద్ద ఆర్థికంగా దీని గురించి ఎప్పుడు నాకు కిక్ రాదు. నేను ఎప్పుడు చెప్పాను బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ సార్ నాకు ఎప్పుడు ఇంపార్టెంట్ కాదండి. నాకు
ఇట్స్ అ మెంటల్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ అ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటూ ఉంచండి. మాకు ఎప్పుడు కూడా నిజంగా అంటే మా పేరెంట్స్కి ఈ చిత్రాన్ని చూపించి చూడండి ఫస్ట్ టైం బ్యానర్లో చేసినప్పుడు ఒక మంచి చిత్రంగా మిగిలిపోవాలి అది. అటు బ్యానర్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ బుకేలో జయలవ్ కోసం ప్రథమంగా నిలవాలి. నాకు అలాగే నా కెరియర్లో చేసినటువంటి ఇప్పటిదాకా చేసినటువంటి అన్ని క్యారెక్టర్స్ కంటే ఎన్టీఆర్ ఆర్ట్స్లో చేసినప్పుడు ఒక ఆ క్యారెక్టర్ అలా మిగిలిపోవాలి నాకు అనే స్వార్థం అది. అవును, అది ఇంకా దగ్గరగా ఉండాలి, ఇంకా ఎక్కువగా మిగిలిపోవాలి అని. సో బహుశా ఇప్పటిదాకా జరిగినటువంటి 27 చిత్రాల్లో 27వ చిత్రం ఇస్ జయలవ్ అండ్ జై అనే క్యారెక్టర్ ఎప్పటికీ నా గుండెలో మా ఇద్దరు గుండెలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సో అలాంటి సాటిస్ఫాక్షన్ దొరకడం కష్టం అండి. దెన్ అఫ్ కోర్స్ ఆర్థికంగా అవన్నీ అది తర్వాత స్టేజ్ అది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మా పర్సనల్ సాటిస్ఫాక్షన్, మా మెంటల్ సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు, హార్ట్ ఇస్ ఫుల్, రైట్. సో అది ముఖ్యం ఎక్కువ మాకు. అండ్ వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా ఇప్పుడు ఎన్టీఆర్ రాజ్ బ్యానర్ లో జై అనే క్యారెక్టర్ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అనిపిస్తుంది ఎందుకంటే కోరుకునేది ఏమి లేదు, ఇది ఇదంతా దైవ నిర్ణయం. వి వర్ వెరీ హ్యాపీ విత్ ద కథ అండి. జనరల్గా ఒక కమర్షియల్ ఫిలిమ్స్ లో ఒక తెలియకోకుండా చాలా మంచి మెసేజ్ ఉంటుందండి. అంటే ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ కెన్ టేక్ ఇట్. అంటే మేము కథ విన్నప్పుడు మేము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి వాళ్ళలో చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ లైఫ్, రైట్? బట్ కూర్చొని మాట్లాడుకోగలిగితే ఇఫ్ యూ కెన్ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. అంటే ఒక చాలా మంచి మెసేజ్ అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లో ఒక ఫ్యామిలీ బాండింగ్, బ్రదర్స్ మధ్య బాండింగ్, బ్రదర్స్ మధ్య కదండి, ఇట్ కెన్ బి విత్ ఎనీ వన్ ఇన్ ద లైఫ్. చాలా మంచి మెసేజ్ ఉంటుందండి లోపల, అండ్ దట్ వి బాండ్ విత్ ద బ్రదర్స్. సో ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఒక కమర్షియల్ ఫిల్మ్లో ఇలా కుదరటం అనేది నిజంగా వి ఫెల్ వెరీ హ్యాపీ. సో అంటే వి కుడ్ గివ్ సమ్ నైస్ మెసేజ్. అవును, and something good for the society. It is actually we are more happy about that. And mukhyanga annadammula anubandham gurinchi ee cinemalo chupichatam jarigindi kabatti, and andamaina lokam paata first madhyalo ochinappudu and chivar ochinappudu kuda ఇంకా అసలు మామూలుగా కాదు, గుండెలు బరువెక్కిపోయి వీలైతే కళ్ళలోంచి నీళ్లు కూడా వచ్చేసాయి అన్నమాట. అంత అద్భుతంగా కుదిరింది. అంటే జైని ఫస్ట్ నుంచి రావణాసురుడిలాగా ప్రొజెక్ట్ చేశారు విలన్గా, బట్ స్టిల్ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక సాఫ్ట్ కార్నర్, ఒక జాలి, అతనితోనే ట్రావెల్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. దట్ కైండ్ ఆఫ్ బ్లెండింగ్ ఇస్ సో గుడ్ యాక్చువల్గా. సో అది మీరు అంటే దాన్ని ఎలా మీరు తీసుకోవడం జరిగింది? అంటే ఫస్ట్ నుంచి కూడా స్క్రిప్ట్ అంతేనండి. ప్రతి ఒక్కరికి ఒక 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 పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి రావణాసురుడు విలన్ లాగా అనిపించవచ్చు, బట్ కొంతమందికి రావణాసురుడు హీరో లాగా అనిపించవచ్చు. చిన్న బాబు చెప్పే డైలాగ్ ఉంటుంది, అయితే రావణాసురుడే కరెక్ట్ అన్నమాట. సో ఇదంతా వారి వారి పర్స్పెక్టివ్ బట్టి మారిపోతూ ఉంటుంది. అవునవును. సో మాకు ఫస్ట్ నుంచి కూడా జై అనేవాడు రావణాసురుడితో ఇన్స్పైర్ అయ్యి పెరిగినటువంటి ఒక క్యారెక్టర్ తను. సో నెగిటివ్ షేడ్స్ అనేది ఉంటాయి కానీ, బట్ అల్టిమేట్గా ఎక్కడ చూసినా కూడా అండి, సో అదే అంటానండి, మంచి మీద చెడు గెలవడం చాలా ఈజీ, బట్ చెడు మీద మంచి గెలవడం చాలా సమయం పడుతుంది. సో బహుశా జై కూడా చెడు అనేది అంత ఫాస్ట్గా వచ్చేసి ఇద్దరు తమ్ముడిని చంపేద్దాం అనుకున్న వ్యక్తి అలా పెరిగి 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 మంచి రావడానికి అంత టైం తీసుకొని మంచోడగా ఎప్పుడైతే మారాడో తను చేసిన చెడు ఇప్పుడు తను వదలదు, అది వెంటాడు. ఇప్పుడు జై అనే క్యారెక్టర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్. అన్నేళ్ల పాటు తను చేసినటువంటి దాదాపు 20 సంవత్సరాలు తను పడినటువంటి మనోవేదన ఒక్కసారే మారిపోయి తీసేలేము. అవును, అది ఒక చిన్న మాటతో పోదు. అవును. సో తను చేయాల్సినటువంటి త్యాగం అంతటి త్యాగం అది. సో సో అతను మారితే అతను చేసినటువంటి త్యాగం అది. సో మాకు ఫస్ట్ నుంచి కూడా స్క్రిప్ట్ లో ఉండిందండి, దట్ బ్లెండ్ వాజ్ ఆల్వేస్ దేర్. బట్ కాకపోతే ఎక్కడో డిబేట్, చాలా సార్లు డిబేట్ అనుకున్నాం, జై క్యారెక్టర్ చచ్చిపోవడం ఏంటి, జై క్యారెక్టర్ చచ్చిపోవడం ఏంటి, జై క్యారెక్టర్ చంపేయడం, నాకెందుకో నాకు బ్లైండ్ బిలీఫ్ ఉండిందండి. అంటే అందరికి భయం ఉంటుంది. అంటే ఇప్పుడు కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లో జై అనే క్యారెక్టర్ అంత బాగా నచ్చేసిన తర్వాత జైని చంపేయడం ఏంటి అన్నారు. సో నాకెందుకో నాకు నాకు బాగా చాలా పాత చిత్రాలు చూసినప్పుడు నాకు దీవార్లో అమితాబ్ బచ్చన్ చచ్చిపోవడం నచ్చలేదు నాకు, నాకు షోలేరు అమితాబ్ బచ్చన్ చచ్చిపోవడం నచ్చలేదు నాకు. నేను డిబేట్ అనమాట, ఎందుకు చచ్చిపోయారు అంటారు, కాదు దీవార్లో అమితాబ్ బచ్చన్ పాపం ఆయన చేసినటువంటి ట్రావెల్, అతను పడినటువంటి మనక్షోభ, అతను పడినటువంటి మనోవేదన, వెళ్ళిపోయి తల్లి ఒడిలో చచ్చిపోయాడు అని అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ తను పడినటువంటి ట్రావెల్, తను పడినటువంటి మనోవేదన, మరి తమ్ముళ్ళ చేతిలో చచ్చిపోతున్నాడు కదా అన్నారు. అవును, ఎందుకో తెలియదు బ్లైండ్ బిలీఫ్ నాకు. ఓకే, నాకు 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 బాగా ఫస్ట్ నుంచి కూడా నాకు
ఎందుకో ఆ క్యారెక్టర్ చచ్చిపోతే బాగుంటుంది. ఇనిషియల్గా లేదండి అది. ఇనిషియల్గా వి హ్యాడ్ బిగ్ డిబేట్. హ్యాపీ ఎండింగ్ ఉందా ఫస్ట్? ఒరిజినల్గా నేను కథ విన్నప్పుడు ఓకే, తారక్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఇట్ వాస్ హ్యాపీ ఎండింగ్. ఓకే, బట్ తారక్ లేదన్న ఏదో చిన్న రిగ్యులర్గా అనిపిస్తుంది నాకు. సంథింగ్ విచ్ దే షుడ్ బి అంటే ఏదో ఉండాలి. జై క్యారెక్టర్ నాకు సరిపోవట్లేదు అని చెప్తాను ఫస్ట్ నుంచి. సో ఓకే వీ హ్యాడ్ సమ్ డిస్కషన్ అయ్యి తారక్ ఒకసారి అంత చివరికి తారక్ సెడ్ హీ షుడ్ డై. ఐ వాజ్ లిటిల్ బిట్ రిలక్టెంట్. అదేంటి తన అసలు హీస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్, హీస్ ద మెయిన్, తన మీద వెళ్తున్న సబ్జెక్ట్ అదేంటి నాన్న అలా చేసేస్తే మళ్ళీ ఏమన్నా ఉంటుందంటే లేదన్నా. హీ సెడ్ దిస్ ఎగ్జాంపుల్స్ దీవార్ షోలే ఈవెన్ ధూమ్ 3 చూడన్న దాంట్లో తిరిగి ఒక ఫీల్ వచ్చేస్తుంది మనకి అన్నప్పుడు ఓకే అన్న లెట్ సి చెప్పలేము. ఒకసారి మొత్తం కథ రాసుకుని వచ్చిన తర్వాత విన్ ఇట్ వాస్ హిస్ బిలీఫ్, టోటలీ హిస్ బిలీఫ్. కథ బాబీ చెప్పినప్పుడు ఇది లేదండి, జై చనిపోవడం అనేది లేదు. ఇట్ వాస్ తారక్స్ బిలీఫ్ దట్ యు నో దిస్ క్యారెక్టర్ అంటే రెగ్యులర్ అయిపోతుంది సినిమా, దిస్ నథింగ్ స్పెషల్, ఈ స్పెషల్ క్యారెక్టర్కి ఏదో చెయ్యాలి, ఇతను త్యాగం విల్ హెల్ప్, అదే హెల్ప్ అయిందండి ఫిల్మ్లో. దట్ మేడ్ దేవి గారు గివ్ అద్భుతమైన సాంగ్ ఆల్సో, మీరన్న విడిపోయిందో అవును అందరికి ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఇప్పుడు బాబీకి ఇంకొన్ని ఎస్ ఇంకా 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 బాగా తీద్దాం, ఆ షార్ట్స్ ఇంకా బాగా తీద్దాం, ఆ జై హీరోయిజం ఇంకా బాగా చేద్దాం, ఎమోషనల్ డైలాగ్స్ ఇంకా రాద్దాం, బాబీకి ఇన్స్పిరేషన్ మొదలైపోయింది, ఇంకా బాగా చేద్దాం అని నాకు తెలియకుండా ఒక యాక్టింగ్ ఇన్స్పిరేషన్ మొదలైపోయింది. అది చూసి ఫస్ట్ నుంచి కూడా అండి ఏదో ఒక చిన్న నాకు బాగా మైకిల్ మదన కామరాజు సినిమాలో కథ చెబుతా అనే పాట బాగా ఇష్టం నాకు. ఎందుకు ఇప్పుడు అలాగే నానక ప్రేమతో చిత్రంలో కూడా అసలు ఫస్ట్ నుంచి మేము అనుకోలేదు నానక ప్రేమతో పాట అని. అది దేవి సినిమా చూసి తను ఇన్స్పైర్ అయిపోయి రాసినటువంటి చేసినటువంటి ఒక సర్ప్రైజ్ మాకు అది. రైట్ అవును. బట్ నాకెందుకు ఫస్ట్ నుంచి కూడా ఈ చిత్రానికి ఒకటి ఏదో ఉండాలి, తమ్ముళ్ళ యాంథమ్ లాగా, ఇట్ నీడ్స్ టు బి లైక్ అన్ యాంథమ్ ఫర్ బ్రదర్స్. ఒక అన్న గురించి తమ్ముళ్ళు పాడితే బాగుంది ఫస్ట్ నుంచి అంటున్నాను. ఇప్పుడు దేవి ఎప్పుడు ఓకే చేద్దాం అన్నట్టుగా తోస్తున్నారు దాన్ని, బహుశా తనకు కూడా ఇంకా స్పార్క్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే తను అంటే ఇది నేను అనుకునేది, ఎప్పుడైతే క్లైమాక్స్ ఉంది ఆ జైన్ అలా చూశాడో ప్రాబబ్లీ దట్ ట్రిగర్డ్ దట్ ఎమోషన్ ఆఫ్ ఇన్ దేవి ఆల్సో. అంటే కథ చెప్పినప్పుడు తనకు అనిపించింది ఉండదండి, అదే కదండి ఒకసారి మనం మాట్లాడే మాటలు మనం చూస్తాం కదా కంటితో చూసినప్పుడు అది ఎక్కడో తగులుతుంది. సో బహుశా దేవికి ఆ ఇన్స్పిరేషన్ తోనే అప్పుడు అందమైన లోకం పాట పుట్టింది, అప్పుడు ఇంకా మాట ఇంకా ఏడుపొచ్చేసింది. అంత అన్ని పాటలు అంత ఎమోషన్ చూసినా కూడా ఫైనల్ గా యునో దాట్ ఎమోషన్ తో ఇంటికి వెళ్తున్నా, మేబీ హ్యాపీ ఎండింగ్ వచ్చింటే అక్కడితో చూసి ఆనందించి వెళ్లే వాళ్ళమేమో, ఇలా ఉండడం వల్ల ఇంటికి కూడా తీసుకెళ్తున్నాం ఎమోషన్ అని అనిపించింది. సో ఎస్ డెఫినెట్ గా. అండ్ ఆ ట్యూన్ కూడా హమ్ చేసుకుంటూ వస్తున్నారు అందరూ బయటికి, అందమైన లోకం అంత క్యాచీగా కూడా ఉంది. ఎస్, ఈ అన్నదమ్ముల అనుబంధం గురించి చేసిన సినిమా కాబట్టి ఇప్పుడు మీరిద్దరూ షేర్ చేసుకున్న ఒక ఎమోషనల్ బాండింగ్ కానీ ఏదైనా ఒక కనెక్టివిటీ కానీ ఈ కథ విన్నప్పుడు చేస్తున్నప్పుడు ఏదైనా అలా మీకు టచ్ అవ్వడం కనెక్ట్ అవ్వడం జరిగింది? ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడు అయిపోయిందండి, లేదు కథ విని కొత్తగా గుర్తు తెచ్చుకున్న మెనీ అండి. అంటే నాకు అన్నకి ఒకటి రెండు కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెనీ ఎమోషనల్ బాండింగ్స్ విచ్ వి హ్యాడ్, బట్ ఒకటి రెండు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమండి. బట్ కాకపోతే ప్రతి రిలేషన్షిప్కి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుందంటాం, అది కంప్లీట్గా ఇలా బ్లెండ్ అయిపోవడానికి, ఇలా ఫిక్స్ అయిపోవడానికి. బహుశా జైలవ కుస ఒక చిత్రంగా ఆ జైలవ కుసలో 6 నెలల పాటు మేము ట్రావెల్ అయిన ఇది అవ్వచ్చు. ఇద్దరం ఇలా ఉంటామండి, ఇది ఇంకొంచెం లోపల గమ్మేసేసి ఇంకా అతికిచ్చేసింది. సో ఒక్క ఇన్సిడెంట్ అనేది లేదండి. అండ్ రెండోది నాకు పిలుపుగా నేను ఆయన అన్నా అంటాను, పిలుపుగా నన్ను నాన్న అంటాడు ఆయన ముందుగా. బట్ వి బోత్ ఫ్రెండ్స్ అన్నమాట, మోర్ దెన్ బ్రదర్ బాండింగ్ అని, ఇట్స్ మోర్ వి మోర్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు దుబాయ్లో ఏంటి లవ్ కుసులకి బట్టలు కొనడానికి వెళ్ళాం సరదా దుబాయ్ ట్రిప్కి వెళ్ళాం. సో ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటాం, ఇద్దరం అది వేరు. సో ఇట్స్ మోర్ లైక్ అ ఫ్రెండ్. జనరల్ గా బ్రదర్స్ అంటే
ప్లస్ గ్యాప్ కూడా ఉంది నాకు, తనకు ఒక 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో జనరల్గా ఉంటుంది, అమ్మో ఏమోలే అన్న ముందు మనం చేయకూడదేమో, లేకపోతే తమ్ముడు ముందు మనం చేయకూడదేమో ఉంటుందండి. డెఫినెట్గా మైండ్ విల్ బి లైక్ దాట్. బట్ మా ఇద్దరి మధ్య అదేం లేదండి, వీఆర్ క్వైట్ ఓపెన్ విత్ ఈచ్ అదర్. చాలా ఓపెన్ ఉంటాయి మా ఇద్దరి మధ్య, ఇట్లా ఈ ఏజ్ గ్యాప్ ఈ ఉండదండి, వీఆర్ క్వైట్ ఓపెన్. లైక్ తను చెప్పినప్పుడు ఒకే రూమ్ లో ఉంటాం, మొన్న బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ గారిని అంటే ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అండ్ ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం కూడా లేదు. వీఆర్ డామ్ ష్యూర్ ఖచ్చితంగా మూడు పాత్రల్ని ఎంతో అద్భుతంగా చేస్తారు అన్నది. బట్ జై ఇంకొంచెం ఎక్కువ సర్ప్రైజ్ చేసింది క్యారెక్టర్ అనేది. బట్ మీకు పర్సనల్గా జై లవ కుశల్లో ఎన్టీఆర్ గారికి మీరు ఏ క్యారెక్టర్ని ఇస్తారు, ఆయన ఎందులో బాగా చేశారని నేను అడగను. Tarak is very emotional, so he has two shades, రెండు షేడ్స్ ఉంటాయి తనకి. ఓకే, వెరీ ఎమోషనల్ అండ్ వెరీ ఎనర్జెటిక్. సో లవ్డ్ అండ్ కుసల్ రెండు ఉంటారండి తనలో, రెండు మిక్స్ ఉంటారు, మిక్స్ ఆఫ్ లవ్ అండ్ కుసల్, ఉంటారు రెండు, వాళ్ళిద్దరూ బాగా బ్లెండ్ అయి ఉంటారు. ఓకే, లైక్ హీస్ వెరీ ఎమోషనల్. సో అందుకని సీ వెన్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్ ఐ ఫెల్ తారక్ విల్ డెఫినెట్లీ ఎక్సలెంట్. తారక్ నాకు రాకీ యమదంగలో తన పర్ఫార్మెన్స్ చాలా ఇస్తుంది. అంటే మిగతా సినిమాలు చేయలేదు ఇట్లాంటిది నేను అనట్లేదు, చేశాడు బాగా చేశాడు, ఇప్పుడు బాగా చేస్తాడు. బట్ రాఖీ అనేది నాకు ఎక్కువ, అంటే ఒక సిస్టర్ సెంటిమెంట్లో. అసలు నేనైతే సిస్టర్ పెళ్ళైపోయి వెళ్ళిపోతుంటే అండి, కారు వెళ్ళిపోతుంటే పరిగెట్టుకుంటూ వెళ్తాడంటే అసలు సీన్ అది ఏడుపు వచ్చేసింది. లైక్ లిటరలీ మాకు సిస్టర్ ఉన్నారు, యూనో దట్ అంత ఎమోషనల్గా తీసుకెళ్ళాడు. సో నాకు రాఖీ చాలా ఇష్టమైన ఫిల్మ్, దట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఐ వుడ్ ట్రేడ్ ఇట్ టాప్ నాచ్లో పెడతాను. ఇప్పుడు నేను కథ విన్న తర్వాత అనిపించింది ఆ సినిమాని డెఫినెట్గా ఇంకొక స్టెప్ వెళ్తాడు, తిను చేయగలుగుతాడు, చేస్తాడు కూడా అని చెప్పి నాకు జై క్యారెక్టర్ అనిపించింది అండి. సో దట్ డే డిసైడెడ్ కథ విన్న రోజు అనుకుంటా తన తప్పితే ఎవరు చేయరు, నేను థియేటర్ ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను తన తప్పితే ఎవరు చేయలేరు ఈ క్యారెక్టర్ అని. దట్ ఇస్ బీన్ ప్రూవ్ డెఫినెట్గా. సో ఫ్రమ్ దాట్ ఇది ఐమ్ డామ్ ష్యూర్ అండ్ డెఫినెట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. యూనో మా బ్యానర్లో వచ్చిన జై లవ్ కుశల్లో ఎవ్రీ వన్ ఆర్ సేయింగ్ అసలు జై క్యారెక్టర్ని భూతరా భవిష్యత్ లాగా పోలిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ ఐ వుడ్ నాట్ సే దట్ he should do much better roles anedi na person definitely avunu we will expect kuda next level eppudu kapudu expect chestu untam kuda no he will do it yeah moodu paathralu ani anukunnappudu oka paathrani oka laaga meeru mental ga fix ayi poshinchadam okati ఒక పాత్రలో అంటే ఇప్పుడు కుశుడు జైగా మారడం, లవుడు జైగా మారడం, వాళ్ళు నత్తి మాట్లాడాల్సి వచ్చినప్పుడు జైలాగా కాకుండా కొంచెం ఇమిటేట్ చేసినట్టు తెలియడం, దిస్ ఇస్ లైక్ వెరీ ట్రిక్కీ. ఆ క్యారెక్టర్లు అలా చేస్తున్నప్పుడు మీరు మెంటల్గా అసలు ఎంత కష్టపడ్డారు అన్నది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నేను అదే చెప్పానండి, నాకు ఒకవేళ నేను 60 ఏళ్ళు బతుకుతాను అనుకోండి, జైలు ఒక దెబ్బకి 50 ఎందుకు వచ్చింది, 100 అనుకోండి 90 ఎందుకు వచ్చింది. 100 ఏళ్ళు బతకాలని లేదు నాకు, నాకు 100 ఏళ్ళు బతకాలని లేదు. ఎప్పటి వరకు బతికితే అంతవరకు, కాకపోతే అందులో 2 ఏళ్ళు పోయిందన్నమాట. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఇందులో కనీసం 2 ఏళ్ళు నింపలేం కానీ ఆ గ్యాప్ ని 1.5 ఇయర్కి తెద్దాం అనుకుంటున్నాను. అది అంత కష్టంగా ఉంటూ అండి. అనదర్ బిగ్ థింగ్ దట్ ఛాలెంజింగ్ థింగ్ ఇట్ టుక్ వాస్ డూయింగ్ బిగ్ బాస్. అవును, అది లేకపోయింటే కొంచెం రిలాక్స్ అయ్యేటానికి మాకు కొంచెం ప్రొవిజన్ ఉండేదండి. మేము కొంచెం తనని కొంచెం అంత పుష్ చేయకోకుండా కూడా కొంచెం రిలాక్స్ చేయించుండే వాళ్ళం, మేము తన గురించి రిలాక్స్ అయ్యడం అట్లీస్ వన్ డే. బట్ ఏమైపోయిందంటే బిగ్ బాస్ ఉండడం మూలంగా సో ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ దాకా ఇక్కడ షూటింగ్ చేసి ఫ్రైడే ఈవినింగ్ ఫ్లైట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి 2.5 గంటలు ప్రయాణం చేసి నైట్ 12 o'clock అక్కడికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే యూస్ టు స్టార్ట్ షూటింగ్ అట్ 7 దేర్ రాత్రి 11:30-12 దాకా షూటింగ్ చేసి మళ్ళీ పొద్దున్నే 3 o'clock ఫ్లైట్ తీసుకుని సండే మార్నింగ్ అగైన్ బై 7 o'clock యూస్ స్టార్ట్ అయితే షూటింగ్. So this was more of a lot of stress tanki. Oh no. That was like really very difficult. Literally from July nunchi start ayindi tanandi. And July nunchi ma schedule viparitham fast ga jorutho modu petti. Appudu we were little bit relaxed koncham ala and schedule gaps anni teeskuntu vacham. Okay. Maaku kuda teliyakokunda July nunchi the whole pressure started. Avunu. And the date lo it was a pressure which we did not expect anamata. Ade. Eppudaithe July big boss modalaipoyindo inka appudu nunchi సో బేసిక్గా ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే అండ్ సండే అంటే ఒక దాదాపు 1.5 డే పోతుంది. సో ఆ 1.5 డే మళ్ళీ ఫిల్ చేయాలి అండ్ మెంటల్గా ఎక్కడో సెప్టెంబర్ 20 ఇద్దరు అనుకున్నాం, బయట చెప్పలేదు ఎప్పుడు. సెప్టెంబర్ 20 రిలీజ్ చేయాలని ఇద్దరు అనుకున్నాం కాబట్టి అదొక టాస్క్ అంటే సి అల్టిమేట్గా అభిమానులకి వాళ్ళకి సి వాళ్ళకి ఒక డేట్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో వాళ్ళు అనుకున్న డేట్కి వాళ్ళకి కావాల్సిన డేట్కి వచ్చినప్పుడే వాళ్ళకు కూడా ఆనందం బేసిక్లీ. సో అది ఎక్కడో మెంటల్గా ఫిక్స్ అయ్యాలి, లేదు 20 వేయాలని. సో బట్ నేను అదే చెప్తున్నాను కదండి, ఇట్స్ ఇట్ వాజ్ జస్ట్ అ బ్లెస్సింగ్ అండి. ఇట్ వాస్
అది ఎందుకలా అయిందో ఎందుకలా కుదిరిందో తెలియదు కానీ దేవుడు మనకి దేవుడు అలా ఉండి మనల్ని గైడ్ చేస్తాడంటారు చూడు. ఎంత అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగించుకుని ఇంత 100% ఇవ్వడం అనేది నిజంగా అది మన పర్సనల్ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మనం చేసిన పనికి మెచ్చుకుంటున్నారు అనుకోండి అండ్ అది ఇంకో రకంగా పుష్ అండ్ బిగ్ బాస్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ లాంచ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అందరూ ఇప్పుడు అయినా లైవ్గా చూసి అది ఆ రోజు ఫోన్ చేసి అర్థిపోయిందా అని అన్నారు. అలాగే చాలామంది వెల్ విషెస్ అవ్వచ్చు, శుభాభిలాష అవ్వచ్చు, దాని తర్వాత చాలామంది ఐ మీన్ రాసినటువంటి ఆర్టికల్స్ అవ్వచ్చు దాని గురించి. ఇదంతా ఏం చేసిందంటే ఒక తెలియని ఒక ఒక పుష్ ఇవ్వడం మొదలు పెట్టింది, బూస్ట్ ఎనర్జీ, ఒక ఎనర్జీ. అది నాకు తెలియదండి సార్, కొంచెం ఇప్పుడు అదే అంటాం కదండి, మనకి తెలియని ఆనందం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ అదే లాక్కెళ్ళిపోతూ ఉంటుందని. సో ప్రతిసారి బిగ్ బాస్ జరిగినప్పుడు దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు దాని గురించి ఎక్కడి నుంచి చదివినప్పుడు అది బాగా తెలియకుండానే పుష్ చేసేసేది. సో అలా బహుశా ఇట్ వాస్ బోత్ అండ్ ఇట్ వాస్ బోత్ స్ట్రెస్ఫుల్ హెవీ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఆల్సో యాజ్ 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 అన్ ఎంకరేజ్మెంట్ ఈ మూడు చేయడానికి. మాకు మాత్రం వినాయక చవితి, దసరా అన్ని కూడా 70 రోజుల క్రితమే స్టార్ట్ అయిపోయి వచ్చాయి. బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఒక హంగామా స్టార్ట్ అయిపోయింది అనమాట, ఎన్టీఆర్ మేనియా లాగా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. బట్ వాట్ అన్ ఎనర్జీ, వాట్ అ స్పాంటనిటీ. మేము చాలా చాలా నేర్చుకున్నాం ఎన్టీఆర్ గారు, అంటే సుమా గారిని ఇప్పటివరకు మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ కొంచెం ఫాలో అవుతూ ఉంటాము. బట్ యూ హ్యావ్ బిన్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ 70 డేస్. ప్రతిదీ మా గుర్తు ఇప్పుడు అనమాట మాట్లాడుకోబోతున్నాం అనమాట కుసుడు గురించి. ఎందుకంటే బిగ్ బాస్లో మిమ్మల్ని మేము డైరెక్ట్గా చూసాం, వాట్ ఈజ్ ఎన్టీఆర్ గారు యాజ్ ఎ హోస్ట్ అంత ఓపెన్గా అంత ఎనర్జెటిక్గా, అండ్ కుసుడు పాత్రకు వచ్చేటప్పుడు ఆ ఎనర్జీ అది కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించింది. మీరు అలా కనెక్ట్ రిలేట్? నేను 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 చెప్తాను, నేను నేనేమి పెద్ద ఏదో ఇప్పుడు కొంచెం ఇలా వచ్చింది కాబట్టి నేను అదే బిగ్ బాస్లో నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని నేను, అంటే ఇప్పుడు కూడా ఎవ్వరు లేనప్పుడు అండి మనకు తెలియకుండా మనం చాలా సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎవరు లేరు మనల్ని చూడడానికి అని అన్నప్పుడు మనలో ఉండే యాంగిల్ బయటకు వచ్చేస్తుంది. అవును. సో బిగ్ బాస్ ఎందుకు అది నాకు 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 నిజంగా నాకు ప్రాబబ్లీ మీరు చూసుకున్నట్టయితేనండి బిగ్ బాస్ అందరికీ ఎక్సైటింగ్గానే ఉండింది. అవును. ఇప్పుడు చూసే వాళ్ళకి అవ్వచ్చు, ఇప్పుడు దీని గురించి ఇది ఎలా ఉండబోతుంది అని అనుకునే వాళ్ళకి అవ్వచ్చు, అందరికీ ఇట్ వాస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్. సో నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండింది అది, నాకు అది ఏంటో తెలియదు కానీ బిగ్ బాస్ అసలు అలా అఫ్కోర్స్ అలా ఆ కార్ అలా వెళ్ళి ఆ కరెక్ట్గా బిగ్ బాస్ సెట్స్లోకి వెళ్తుందని కానీ ఒక తెలియని ఒక ఎనర్జీ మొదలైపోయింది. ఓకే, ఆన్ టోస్. యా, అది సైకలాజికల్గా బాగా. సో అది నాకు నాకు ఎందుకు ఐ లవ్ ద హోల్ ఫార్మాట్ ఆఫ్ ద షో. నాకు నాకు అలా కూర్చొని వాళ్ళతో మాట్లాడడం, ఇట్ వాస్ లైక్ వెరీ కాన్వర్సేషనల్. మనం ఎక్కడో తెలియకుండా చాలా ఇప్పుడు అన్ని ఫోన్ల ద్వారా అయిపోయి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉండడం, ఆ టీవీలో నేను చూడడం, అది ఎందుకు అంత చాలా ఇంట్రీగింగ్ గా ఉండింది, చాలా ఎక్సైటింగ్ గా ఉండింది. ఓకే. సో బహుశా అక్కడే అక్కడెక్కడో మనం ఆ గార్డ్ తీసేసినది, అక్కడికి వెళ్ళిపోగానే మారిపోయేది, మళ్ళీ జైలుకి కూసి రాగానే మా జై వీళ్ళందరూ వచ్చేవాళ్ళు మళ్ళీ. అవును. మళ్ళీ సో అది 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 ఏంటో అది ఆలోచిస్తే ఎందుకు జరిగిందో కూడా తెలియదు అన్న జరిగింది. బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దట్. మాకు అంటే కడుపు నిండిపోయింది అంటారు చూసారు ఆనందంతో, అలా అలా ఉందన్నమాట సిట్యువేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎస్, సో లెట్స్ టాక్ అబౌట్ అవర్ డైరెక్టర్ బాబీ గారు. ఆయనకు కూడా ఒక పెద్ద టాస్క్ ఇది. మీ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత జయలవకుస లాంటి సబ్జెక్ట్ని ఆయన హ్యాండిల్ చేయడం అనేది పెద్ద టాస్క్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ యాక్టర్ మీరు డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? బాబీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అంటే నాకు మాకు మాకు స్టార్టింగ్లో నాకు సీ నేను కథ విన్నానండి, నాకు బాబీ హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా అనే డౌట్ ఇప్పుడు లేదు నాకు. ఓకే ఓకే. బికాస్ కథనే రాసుకోగలిగిన వ్యక్తి, వై కాంట్ హీ హ్యాండిల్ ఇట్ అని. పైగా 2 చిత్రాలు తీసున్నారు. ఎస్, సినిమా మేకింగ్ తెలుసు తనకి, ఎలా ఎలా చేయాలో తెలుసు. కాకపోతే ఇందులో టాస్క్ ఏంటంటే మూడు క్యారెక్టర్లు. సో మూడు క్యారెక్టర్లు కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కోలాగా షార్ట్ కంపోజిషన్ ఉంటుంది. సీ మీరు సినిమాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ హాఫ్ అంతా లవకుసులు ఉన్నప్పుడు టైటర్ షార్ట్స్ అంటే మరీ వైడ్ జల్లకుండా బోల్డ్ అంటే బాగా గ్రాండియర్గా ఉండే షార్ట్స్, గ్రాండ్ షార్ట్స్ పెట్టకుండా చాలా టైట్స్లో మిడ్ రేంజెస్ ఇలాంటివి ఉంటుంది. అవును, డీసెంట్ షార్ట్స్, వెరీ కాంప్లికేటెడ్ ఉండదు. అవునవును. బట్ ఎప్పుడైతే జై ఎంటర్ అవుతాడో ఇంకా అక్కడి నుంచి షార్ట్స్ అన్ని మారిపోతాయి. అక్కడి నుంచి మోర్ కమర్షియల్గా ఉండేవి, మోర్ గ్రాండ్గా అనిపించేవి,
మోర్ విజువల్గా కొట్టొచ్చినట్టు బోల్డ్ షాట్స్ ఉంటాయి అన్ని. సో దాట్ వాజ్ సంథింగ్ విచ్ బాబీ డెల్ట్ వెరీ గుడ్ అండి. అండ్ బాబీకి కూడా ఇప్పుడు కథ మీద తను రాసుకున్నప్పుడు తనకు అంత నమ్మకున్నప్పుడు ఇప్పుడు తను కథ రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు, ఒక బహుశా ఎన్టీఆర్ గారు ఈ ఎన్టీఆర్ ఈ కథ చేస్తే బాగుంటుందేమో అని తను అనుకున్నాడు. అవును. బట్ అలాగే తనకి నేను ఒక ఒక సపోర్ట్గా ఉన్నప్పుడు యాజ్ అన్ యాక్టర్, అలాగే తనకి టెక్నికల్ సపోర్ట్ కూడా ఉండాలండి. అవును. సో ఆ రోజు తీసుకున్న డిసిషన్ ఏంటంటే కళ్యాణ్ అన్న యూ వాంట్ టు ప్యాడ్ బాబీ అప్ విత్ నైస్ గుడ్ టెక్నీషియన్స్, తనకి హెల్ప్ఫుల్గా ఉండే టెక్నీషియన్స్. అంటే తన్నేం చేయనివ్వకుండా వీళ్ళు చేసేవాళ్ళు కాదు. సో తను వీళ్ళు కలిసి డిస్కస్ చేసుకోగలిగితే అవుట్పుట్ ఇంకా బాగొస్తుంది కదా అని అప్పుడే చోటాకే నాయుడు అండ్ దేవిశ్రీ ప్రసాద్, దేవి వాజ్ ద ఫస్ట్ ఆఫీసర్, దెన్ చోటా గారు, దాని తర్వాత ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ కోటగిరి వెంకటేశ్వర గారు అండ్ తమ్మిరాజు యాజ్ ఎడిటర్స్, అద్వైత టీమ్, అనిల్ యాజ్ ద మెయిన్ సిజీ సూపర్వైజర్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సో వీళ్ళందరినీ పెట్టేసరికి బాబీకి ఏమైపోయింది అంటేనండి, డిస్కస్ చేసుకోవడం, ఎలా చేస్తే బాగుంటుంది, గైడ్ చేయండి నన్ను, తను మాట్లాడడం వాళ్ళతో, వాళ్ళు చెప్పడం, అది మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పి ఓహో ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనడం. సో దిస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బాబీ ఐ థింక్ హస్ రియలీ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. నో టూ వేస్ అబౌట్ ఇట్. ఐ రియలీ ఫీల్ దిస్ ఇస్ అ వెరీ హ్యూజ్ టాస్క్ ఫర్ బాబీ. ఏదో థర్డ్ ఫిల్మ్ చేసే ఒక డైరెక్టర్కి ఇంత రియలీ హెవీ. ఇప్పుడు హీరో అండి డీల్ చేస్తే హీఈస్ డూయింగ్ 3 రోల్స్, ఆయన్ని జాగ్రత్తగా కంఫర్టబుల్గా, ఎవ్రీ డైలాగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్ అండి. సో వీ బోత్ డిస్కస్ లేదు తనకి, వీ షుడ్ గివ్ ద టీమ్ వేర్ దే కెన్ గివ్ ఇన్పుట్స్. ఇప్పుడు వాళ్ళకి తినే ఇచ్చి అంది చేసేప్పుడు కంటే ఇట్ నాట్ బి పాసిబుల్, స్ట్రెస్ఫుల్ అయిపోతుంది. సో వీ ఫెల్ట్ యూనో విల్ గివ్ దెమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. Right. So that వాళ్ళు హెల్ప్ అవుతారు ఇతనికి, ఎందుకంటే వాళ్ళు ఇతని మీద ఉన్న కొంచెం ఆ భారాన్ని కొంచెం వాళ్ళు కూడా పంచుకుంటారు. వీ కుడ్ గివ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అండి. సో దట్స్ వాట్ అండ్ డెఫినెట్లీ బాబీ థర్డ్ ఫిల్మ్ ఇంత పెద్ద ఫిల్మ్ డీల్ చేస్తాం, రియలీ హీ డెల్ట్ ఇన్ వెరీ గుడ్ వే. మీరు అన్నట్టుగా అంటే సినిమాలో లవ్డ్ ఇది ఒక ఎమోషనల్, ఈవెన్ ఫస్ట్ హాఫ్ నుంచి కూడా హీఈస్ లైక్ ఎమోషనల్ జర్నీ ఉంటూ ఉంటుంది. సో అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి జై అండ్ లవ్ ఇద్దరిది ఎమోషన్ బాగా ఎక్కువైపోతుంది. వీటన్నిటిని ఆ స్ట్రెస్ నుంచి కూడా తగ్గించేది కుసా క్యారెక్టర్. సో ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా కామెడీకి ఎక్కడా లోటు లేకుండా చేసిన క్యారెక్టర్ అనమాట అది. సో ఇట్ ఈస్ సో ఫన్ ఫిల్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆన్ సెట్? కుషుడ్ వాస్ ద రిలీఫ్ అండి. రిలీఫ్ ఈ జై నుంచి జై ఏమో టూ ఎమోషనల్. అవును. అంటే పీక్స్ ఇదేమో టూ ఎమోషనల్. సో వీటి మధ్యలో మరి కామ్ అసలు నాకు బాగా నచ్చేది అదే, నాకు కూర్చుని నువ్వు ఆపు నువ్వు చెప్పంటాడు. అవును. వీడు పారిపోతాను అంటున్నాడంటే అబ్బా మాట తప్పకుండా ఎంత బాగా చెప్పారో నీ నిజాయితీ తగలే. ఐ మీన్ కుషుడు వాజ్ ద రిలీఫ్. లైఫ్ అంటేనే సర్దుకుపోవడం అన్నారు కదా, అందుకే సర్దేస్తాను అంటాడు. కుషుడు వాజ్ ఫ్యాంటాస్టిక్ అండి. అంటే నిజంగా ఇప్పుడు లవ్డు వాజ్ అ వెరీ ఎమోషనల్ ఇదనుకోండి, బట్ ఐ థింక్ జై అండ్ కుషుడు వర్, అంటే ఫస్ట్ జై అంటే టూ, కుషుడు అంటే 3 లవ్డ్ అనమాట. ఓకే. అలా ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే, ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఓకే, జై 1, కుషుడు 2, లవ్డు 3. ఓకే. కుషుడు వాజ్ కేక్ ఫాక్ ఫర్ యు. అందుకే ఇందాక కంపేర్ కూడా చేసాం కదా బిగ్ బాస్ అండ్ కుసుడు క్యారెక్టర్ కి దగ్గరగా అనిపించింది. జై గెటప్ వచ్చేటప్పటికి ఆ సుర్మా పెట్టడం కానీ, అంటే బైరంపూర్ లో జరిగే ఒక కథ కాబట్టి ఆ గెటప్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అనిపించింది. సో అండ్ ముగ్గురికి ఆ గెటప్సే వేయడం వల్ల ఒక రకమైన కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం జనరల్లీ ఉంటుంది, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు, ఎవరి ప్లేస్లో ఎవరు ఉండి మాట్లాడుతున్నారు అన్నది, అది బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్ కదా. సో అది మీరు ఏమైనా ప్రత్యేకంగా ఆ సిట్యుయేషన్ తీసుకున్న జాగ్రత్తలు ఉన్నాయా? నాకు ఛాలెంజింగ్ అనిపించింది అండి. నాకుగా ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం. సో ఒకటే గెటప్లో ఉండి ముగ్గురులో వేరియేషన్స్ చూపించడం నటుడికి కావాల్సింది అదే కదండి. అదే అది దట్ ఈస్ వాట్ అన్ యాక్టర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ నీడ్స్, ఇస్ గివ్ హిమ్ అ ఛాలెంజ్. ఓ ఛాలెంజ్ వచ్చి పో ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇప్పుడు ఇందులో వెళ్ళు ట్రై ఫేసింగ్ ద ఛాలెంజ్ అన్నప్పుడు అదే కదండి. అండ్ ఇట్ వాస్ ఎవ్రీ వన్ హెస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ అండి ఆన్ సెట్స్. ఒక్క కేవలం నా ఒక్కడి వల్ల జయలు కుసలో అది యాక్టింగ్ అవ్వచ్చు, అది ఈరోజు ఫిల్మ్ రిజల్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా అండి అది కేవలం ఏదో ఒక్కడి వల్ల జరిగింది మాత్రం కాదు. అది యాక్టింగ్ అలా రావడానికి అవ్వచ్చు,
ఫిలిం ఈరోజు అంత బాగా అనుకోవచ్చు. అండ్ అండ్ నాకు అలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడల్లా కూడా అయినా గోయింగ్ అండ్ కంప్లీటింగ్ ది టాస్క్ అవ్వచ్చు. ఐ థింక్ ఇట్స్ ఎవ్రీథింగ్ వాజ్ అ టీమ్ వర్క్ అండి. ఇందులోంచి ఏ ఒక్కళ్ళని కూడా తీసేయలేము. సో అందరూ కలిసి కట్టుగా ఒక నిర్ణయానికి కట్టుబడి ఒక జర్నీకి ఒక ఫోకస్డ్ జర్నీకి కట్టుబడి ప్రయాణం చేస్తేనే వచ్చిన రిజల్ట్ జైల్ అవ్వకు సార్. బట్ ముందే అనుకున్నాను ఓ మీరు లవ్డ్ చూస్తే కొంచెం గూని ఉంటుంది, దేశం మీద ఉన్న భారం అంతా తినేమోస్తుంది నాకు దేశం నుండే భారం. సో ఇట్స్ వెరీ ఎమోషనల్ కాబట్టి బాగా ఎమోషనల్గా ఉండే వ్యక్తులు కొంచెం వల్నరబుల్గా ఉంటారు, కొంచెం భయం భయంగా ఉంటారు, కొంచెం అవతల వాడి సపోర్ట్ తీసుకుని ఉందాంలే అన్నట్టుగా కొంచెం ఉంటారు బాగా ఎమోషనల్గా ఉండే వ్యక్తులు. అంటే ఎమోషన్ అంటే నాట్ నెసెసర్లీ బీయింగ్ యాంగ్రీ, బట్ కొంచెం వెరీ ప్యాసివ్గా ఎమోషనల్ అనమాట లవ్. సో కొంచెం ఇలా షోల్డర్స్ డ్రూప్ అయి ఉంటుంది. కుసుడు కొంచెం యాక్టివ్ కాబట్టి డ్రూపింగ్ షోల్డర్స్ ఉండదు, కానీ కొంచెం ఇటువంటి అంటే చంచలంగా ఉంటాడు, ఒక దగ్గర నిల్చోలేడు. అవును, మూమెంట్ ఎక్కువ, మూమెంట్ ఎక్కువ ఉంటుంది తన దగ్గర, తను స్టర్డీగా ఒక దగ్గర నిల్చోలేడు. అవును. జై ఏంటంటే ప్రతిది క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి చెస్ట్ పైకి పెట్టి స్టర్డీగా నిల్చొని ఉంటాడు. తను ఇలా ఇలా ఉండదు, తను నడిచే నడకవచ్చు, తను మాట్లాడే విధానం అవ్వచ్చు, ఈజ్ వెరీ ఫోకస్డ్. సో ఈ మూడు మైండ్ లో పెట్టుకొని చేయాల్సి వచ్చిందండి. మీరు చెప్తుంటే నాకు ఆ మూడు పాత్రలు అలా కళ్ళ ముందు వచ్చాయన్నమాట. అవునా, ఇందాక అనుకున్నట్టుగానే మెంటల్ గా కూడా ఎంతో స్ట్రెస్ తీసుకుని చేసిందని అర్థమవుతుంది. అండ్ ఇది ఎన్టీఆర్ గారు మాత్రమే చేయగలిగిన పాత్రలు అని అనడానికి ఈ నాటకాల బ్యాక్ డ్రాప్ కూడా ఒక పెద్ద రీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన ఆ బ్యాక్ డ్రాప్ మెయిన్గా జై మారడానికి, రావణ్ జైగా మారడానికి దారితీసే ఆ సీక్వెన్సెస్ అన్నీ కూడా రామాయణంలోని కొన్ని సీక్వెన్సెస్ తీసుకుని ఒక అమాయకమైన అవలని తీసుకురావడం అనే డైలాగ్ చెప్పేటప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్, మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ని అలా ఎంజాయ్ చేసి తీసేసుకున్నాం అనమాట. సో మీకు ఆ నాటకాల బ్యాక్ డ్రాప్ ఎస్పెషల్లీ అది తీసుకోవడం అనేది మీకు ఎలా అనిపించింది? మాకైతే రిఫ్రెషింగ్. ఫస్ట్ నుంచి ఉండిందండి, ఫస్ట్ నుంచి కూడా ఈ ఫిల్మ్ ఓపెన్ విత్ నాటకాల బ్యాక్ డ్రాప్. అవును, అంటే అందుకే చెప్పాను, చాలా మంది సినిమా రిలీజ్ అవ్వకముందు జైకి నత్తెందుకు పెట్టారు అని అడిగినప్పుడు సినిమా చూడండి మీకు అర్థమవుతుంది అని. తనకి మాటలు ప్రాబ్లం, తన మాటలు తక్కువని రావు, కానీ నాటకాలు చేసేప్పుడు అనర్గళంగా మాట్లాడగలగాలి. అవును, మీరు నాటకాలు చూసుకుంటే అండి స్టేజ్ మీద నిల్చొని దాదాపు కొన్ని కొన్ని వందల మందికి అడ్రస్ చేయగలగాలంటే గొంతు చాలా అనర్గళంగా రావాలి, అనర్గళంగా మాటలు మాట్లాడగలగాలి. పాపం ఇది అతనికి కుదరట్లేదు. సో తన మనసు పగిలిపోయింది కూడా, ఫస్ట్ మనసు పగిలిపోయేది అక్కడే. ఇప్పుడు అందరేమో లవకుశులకి జై, లవకుశులకి జై, లేదా జై లవకుశ, జై లవకుశ అంటున్నారు. పాపం వాళ్ళందరికీ అర్థం కాదు ఏంటంటే జై ఉన్నాడరా, ముగ్గురు వీళ్ళు ఇద్దరు కాదు. సో మీరు మీరు లవకుశులకి జై అంటేనే అక్కడ జై ఉన్నట్టు, కానీ ఆ జైని ఎవరు గుర్తించట్లేదు. సో తన మనసు విరిగిపోయింది. సో మళ్ళీ అది అతుక్కోవాలి అని అంటే ఎంతైనా కూడా తనకి చిన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం మర్చిపోలేము, కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అదే అంటారు కదండి, చిన్నపిల్లలకి చాలా మంచి ఎన్వైరన్మెంట్లో మంచి మాటలు చెప్పి సద్మార్గంలో నడిపిస్తే వాళ్ళ జీవితం అంతా మంచి మార్గంలో వెళ్తుంది. సో అన్ఫార్చునేట్లీ పాపం వీళ్ళకి కుదరలేదు అది. సో జై అనుకున్న మార్గం ఇది, కానీ ఎంత జరిగినప్పటికీ తనకి ట్రిగర్ చేసిన ఇన్సిడెంట్ని మర్చిపోతాను. అవును, అది ట్రిగర్ చేసిన ఇన్సిడెంట్ ఎక్కడ, ఏ సందర్భంలో? నాటకాలు వేస్తుండగా నన్ను హేళన చేశారు, అయినా వదిలేశాను. కానీ అమ్మ చచ్చిపోయినప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను నేను కూడా మీలాగే. మీరు వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూశారా నా కోసం? చూడలేదు. అక్కడ పగిలిపోయింది తన 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 మనసు అక్కడ పగిలిపోయింది. అప్పటిదాకా సరే ఏముందిలే ఏముందిలే మోద్దాం 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 భారాన్ని అనుకుంటున్నాడు. సో అది ఆ లింక్ని కరెక్ట్గా క్లైమాక్స్లోకి తీసుకొచ్చి అది మాత్రం చేసింది బాబీ. హ్యాట్స్ ఆఫ్ టు బాబీ అండి. అంటే బాబీ ఏదో జరగాలి, అంటే ఫస్ట్ ఇనిషియల్ డిస్కషన్ జరిగినప్పుడు ఓకే బాబీ ఇక్కడ ఏదో జరగాలి, ఆ డ్రామా ఉంది కదా, ఆ డ్రామా మళ్ళీ ఎలా వస్తే బాగుంటుంది బాబీ, నాకు అర్థం అవ్వట్లేదు ఎలా ఉంటే బాగుంటుంది. మళ్ళీ రావణ్ జైగా మారాలి కదా, జై రావణ్గా మారినప్పుడు మరి రావణ్ జైగా మారాలి కదా, నీతి కదా అది. ఏంటంటే సార్ ఒక వన్ వీక్ టైం ఇవ్వండి అని, వన్ వీక్ తర్వాత వచ్చి బాబీ చెప్పిన ఘట్టం అదంతా. ఇలా జైని కన్విన్స్ చేస్తారు, ఇలా ట్రిగర్ చేస్తారు, అలా రాముడిగా ఉండి రావణాసురుడి గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు తనకి సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. ఓహో, అంటే ఒక అసక్తురాలైన ఒక ఆడ స్త్రీమూర్తిని ఒక అబలను, ఇది సెల్ఫ్ రియలైజేషన్, నాకు నచ్చలేదని వెళ్ళిపోవడం. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు రాముడు ఎంత చూసినా కూడా తను రాముడిగా తన్నే గుర్చిపెట్టారు. అవును, యాక్చువల్ గా రామలక్ష్మణ భరతులు రావణ రామలక్ష్మణులు అయ్యారు కాబట్టి. అవును. సో మళ్ళీ ఆ రాముడు ఎలా అవుతాడు అనే దానికి బాబీ అండి. హ్యాట్స్ ఆఫ్, చాలా చాలా చాలా
అండ్ ఆ డైలాగ్స్ సిరాశ్రీ గారు రాశారు, చాలా 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 అద్భుతంగా జరిగిందండి. అది కథకి ఆయువు పట్టది. అవును, ఆ మేజర్ నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడో నేను కళ్యాణాన్ని మాట్లాడుకుంటుంటే అనుకుంటూనే ఉన్నాం, అలా ఆఖరి 30 నిమిషాలు అన్న, ఆఖరి 30 నిమిషాలు ఆఖరి నాకు బికాస్ అనేది ఇమోషనల్. సో నాకు ఆఖరి 30 నిమిషాలు సినిమా నాకు బాగుంటుంది 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 అనే నీతి ఏదో నమ్మే అందరం. అవును, అది వచ్చినప్పుడు వెన్ ఎవ్రీ వన్స్ అప్రిషియేటింగ్ దాట్ ఇట్స్, బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు బాబీ అండి. దాన్ని అక్కడ నుంచి ప్లాంట్ చేసి ప్లాంట్ అండ్ పే ఆఫ్ అంటాం. అవును అవును. సో దాన్ని అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ కరెక్ట్ గా పెట్టడం, ఆ మార్పుకి బీజం అక్కడ పడింది. అండ్ పైగా ఏంటి, అప్పటికే తమ్ముళ్ళని చంపేయండి అని అంటాడు మళ్ళీ. అవును, ఆ ముందే అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే చూసేవాళ్ళకి, ఇప్పుడు నాకు కూడా నిజంగా అది ఆ సీన్ చూసిన తర్వాత మిమ్మల్ని చంపేస్తున్నాడు రా పాపం మీరేంట్రా అనే ఫీలింగ్ లో ఉంటుంది. అవును, వన్ ఆఫ్ ద నాకు తెలిసి మా వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ మై కెరీర్ ఆల్సో, మా బెస్ట్ బాగా అమర్చారు. అవును, ఆ హాఫ్ అన్ అవర్ ఇంకా ఎప్పటికీ మర్చిపోలేదు. యా, ఆ డైరెక్షన్ గురించి కూడా ఎస్పెషల్లీ జై కోట కానీ సింహాసనం కానీ నాటకాలకు సంబంధించిన ఇది కానీ అంతా కూడా చాలా బాగా అమర్చారు. సో దాని గురించి ఏఎస్ ప్రకాష్ గారు ఫ్యాంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్ అండి. ఏదో ఈరోజు కేవలం జైల్ ఆఫ్ గుసిని మైండ్ లో పెట్టుకుని కాదు, కానీ ఏఎస్ ప్రకాష్ ఫ్యాంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్. జనతా గారి తారకుని హీస్ ఇన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే మా బ్యానర్ ఫస్ట్ టైం. ఓకే, అంటే చాలా ఒథెంటిక్గా చాలా రీసెర్చ్ చేసి మరీ చేసే పనులు అండి తను. ఇప్పుడు నిజంగా జనతా గారి చూసినప్పుడు ఆ గ్యారేజ్ ఎలా ఉండాలి, ఆ గ్యారేజ్ ఇప్పుడు శివ గారు అన్నారు ఇలా నాకు గ్యారేజ్లో చెట్టు ఎలా వెళ్ళాలి అనగానే ఆ చెట్టు చాలా బ్యూటిఫుల్గా దాన్ని అమర్చారు సెట్లోకి. అండ్ ఆ ఇల్లు కూడా ఒక చిన్న పాత పద్ధతిలో స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు సెటిల్ అయ్యేటువంటి మా పద్ధతిలో ఇల్లు ఉంటాయి, ఆ ఇంటిని అలా పెట్టడం కానివ్వండి. అండ్ ఇక్కడ జైల్ ఆఫ్ కూసుకొచ్చేసి రావణాసురం చిన్న బ్లాక్స్ అండ్ రెడ్స్, అండ్ చోటకెనాడు గారు కూడా చాలా బ్యూటిఫుల్గా వాళ్ళిద్దరు మంచి కోఆర్డినేటెడ్గా వెళ్ళారు. అండ్ ఇట్స్ బేసిక్లీ దెమ్, ఎందుకంటే టెక్నికల్గా డిఓపి అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ ద పీపుల్ హూ డిసైడ్ ద కలర్ ప్యాటర్న్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్ ఇస్ నాట్ ద డైరెక్టర్ ఆర్ ద హీరో. డైరెక్టర్ ఊరికే నాకు ఈ ఫీలింగ్ కావాలి అని చెప్పడం, ఒకవేళ హీరోని అడిగితే అవునండి నాకు ఈ ఫీల్ బాగుంటుంది అని చెప్పడమే కానీ ఇట్ ఈస్ దెమ్, వాళ్ళిద్దరూ కోఆర్డినేటెడ్గా థింక్ చేసుకుని ముందుకు వెళ్తేనే సినిమాకి ఒక ప్యాటర్న్, ఒక యూనిఫామ్ కలర్ ప్యాటర్న్ మొదలవుతుంది. అండ్ ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫర్ రావణ్ అండి. ఎస్పెషల్గా రావణ్ రాగానే తెలియని ఒక 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 మైథలాజికల్ లైటింగ్ అవ్వచ్చు ఫేస్ పైన, ఆ వెనకాల డీప్ కలర్స్ అవ్వచ్చు, డార్క్ కలర్స్ అవ్వచ్చు, ఒక తెలియని ఒక దాన్ని ఏమంటారు ఒక గుహలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ డ్రామా సెటప్ అనేది ఎగ్జాక్ట్ వచ్చేదండి. క్యారెక్టర్ ఇస్ వెరీ డార్క్ క్యారెక్టర్, లోపల లోపల పెట్టేసుకుని ఏది చెప్పడు, లోపల లోపల ఉంటాడు కాబట్టి జనరల్లీ పీపుల్ ఆర్ లైక్ దట్, దే లైక్ డార్క్ కలర్స్. రైట్, అవును, అలా అంటే బాగా లోపల లోపల ఉండిపోయి అన్ని లోపల పెట్టేసుకొని బయటకు ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు ది జనరల్ లైక్ డార్క్ జనరల్ లైక్ టు బి అలా కొంచెం లైటింగ్ తక్కువలోను అలా ఉంటూ ఇష్టపడతారు. Okay, so that was the pattern, that was the pattern. Was like, you know you could get that right and which సో నేనే ఒక ఆడియన్స్గా చూసి ఇన్ని సీన్లు గురించి ఇన్ని సీక్వెన్సెస్ గురించి డిస్కస్ చేశాను మీతో. కళ్యాణ్ రామ్ గారు, మీరు ఒక ఆడియన్స్గా సినిమా చూసినప్పుడు ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ పూర్తిగా ఓవరాల్ పర్ఫార్మెన్స్లో కెన్ యూ పిక్ ఎనీ వన్ సీక్వెన్స్ ఆర్ సీన్ మీకు బాగా నచ్చి ఆర్ మీరే సర్ప్రైజ్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నేను షూటింగ్లో కూడా ఇప్పుడు చూసాను కాబట్టి ఓకే, ఐ వాజ్ సర్ప్రైజ్ అని కాదంటే ఐ లవ్డ్ ఇట్. డ్రామా సీక్వెన్స్లో నేను డ్రామా సీక్వెన్స్ అప్పుడు లేనండి, నేను యాక్చువల్లీ నేను ఐ వాజ్ షూటింగ్ వేరే నా షూటింగ్ చేస్తున్నాను. వాళ్ళు చేశారు నాకు తల చెప్పాను అన్న డ్రామా సీక్వెన్స్ చేస్తామని గుడ్ నాన్న అంటే. ఓకే, బట్ ఆ డ్రామా సీక్వెన్స్లో నవ్వుడు ఏడుస్తాం కుసురు ఏడుస్తాం నాకు నిజంగా నాకు ఏడుపు వచ్చేసిన నేను తను ఇప్పుడు వాళ్ళు చూడాలి ప్రీవియస్ ఫిల్మ్స్ చేశారు కానీ ఆ ఎమోషన్ నేను ఇప్పుడు తారకనే జనరల్ గానీ మనం ఒక సినిమా చేసినటువంటి ఇంచుమించు అలాంటి ఎమోషనల్గానే మన ఫేస్ ఉంటుంది నెక్స్ట్ ఫిల్మ్లో కూడా, కొంచెం లైక్ లైట్గా కొంచెం వేరియేషన్స్ ఇస్తాం కానీ నాట్ సో మచ్. రైట్, బట్ ఆ సీన్లో మాత్రం షాక్ అనమాట, చాలా కొత్తగా కనిపించాడు నాకు, చాలా కొత్తగా కనిపించాడు అక్కడ. దెన్ తర్వాత జైన్ స్టాప్ చేసిన క్లైమాక్స్లో జైన్ స్టాప్ చేసిన తర్వాత ఇద్దరు లవుడు కూసుడు తిరిగి అమ్మాయిని తిరిగి వస్తుంటారు పరిగెత్తుకుంటూ, సో తనకి ఆ రికలక్షన్ వస్తుంది, చిన్నప్పుడు వీళ్ళు రాలేదే చిన్నప్పుడు వస్తే ఎలా ఉండేది అన్న రికలక్షన్ షార్ట్ ఉంటుంది అక్కడ, చిన్న డ్రాప్ అలా పడుతుంటుందండి నాకు అక్కడ.
మీరు ఇప్పుడు గుర్తు తెచ్చినా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ ద టూ మేజర్ థింగ్స్ అండి. అంటే రావ జై నత్తి చెప్పుడు నేను వాస్ దేర్ ఆన్ ద సెట్. అవును అవును, యా అన్ని బాగున్నాయి. బట్ దీస్ థింగ్స్ లైక్ మూవ్ మీ అలాట్. అసలు నేను చూసి షాక్ అది, నేను లొకేషన్ లేను కూడా అప్పుడు. రైట్, ఐ చూసి ఐ వాస్ లిటిల్ షాక్. వావ్. పడిపోతారు జై పడిపోయినప్పుడు అంటే ఇద్దరు బ్రదర్స్ వచ్చి పక్కనప్పుడు యు సీ దట్ అలా వాటర్ వచ్చి ఇక్కడ ఉంటుందండి, తను మాట్లాడినప్పుడు అలా అవుతుందండి బయటికి. సో దీస్ ఆర్ ఆల్ ద న్యాచురల్. నిజంగా మనం ఏడుస్తున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోండి, ఏదో నీట్గా ఉండాలి, అయ్యో వాటర్ డ్రాపలు పడింది అదేంటి సార్ హీరో అది ఇక్కడ నుంచి వెళ్తుందా ఇక్కడ నుంచి, ఇవన్నీ చాలా చాలా పట్టుకుంటారండి. అవును, సో న్యాచురల్ అయ్యే న్యాచురల్ న్యాచురాలిటీ అంటామండి. అవును, త్రీ మేజర్ థింగ్స్ విచ్ నేను ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ షాక్ ఎంత బాగుందండి. వావ్, ఫంటాస్టిక్. సో అందరికి ఇలాంటి ఒక మెమొరబుల్ ఫిల్మ్ అందించారు మీరు ఇద్దరు కలిసి, అన్నదమ్ములు ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఫ్యాన్స్ తరఫున, ఆడియన్స్ తరఫున మేము చెప్పాలి థ్యాంక్స్. సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా యాక్టర్గా కలిసి ఇన్నాళ్ళకి కలిసి చేశారు ఒక ప్రాజెక్ట్. సో ఆన్ స్క్రీన్ మీ ఇద్దరిని చూడొచ్చా, మీ మైండ్లో ఆ థాట్ ఉందా? ఉందండి, ఉంది, డెఫినెట్గా ఉంది. కానీ ఫోర్సబుల్గా మాత్రం చేయాలి అనేది లేదండి. ఇట్ హ్యాస్ టు హ్యాపన్ అన్నట్టు. ఇప్పుడు మేము చెయ్యాలి 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 అని కూర్చుంది కాదు. ఇద్దరం కలిసి బ్యానర్లో చెయ్యాలి, ట్రైన్ ఫ్రమ్ రబసా నుంచి అనుకుంటున్నాం, చెయ్యాలి కలిసి చేద్దాం కలిసి చేద్దాం కలిసి చేద్దాం కలిసి చేద్దాం. అది ఇప్పటికీ సెట్ అయ్యి ఇప్పటికీ బలవంతంగా మూడు క్యారెక్టర్లు వేయాలి ఎన్టీఆర్ రాజు కాబట్టి అనుకుంది కాదు, రుచికంగా మాకు తగిలింది. వెరీ కోయిన్సిడెంటల్ గా మాకు బ్రదర్స్ క్యారెక్టర్, ఐ మీన్ బ్రదర్స్ ఇంపార్టెన్స్ ఉండే సెంటిమెంట్ ఉండే ఫిల్మ్ అవ్వచ్చు, అది త్రిపాత్ర అభినయం అవ్వచ్చు, అది మేము ఫోర్స్ఫుల్ గా అనుకుంది కాదు. సో అలాగే మీ ఇద్దరం కలిసి చెయ్యాలంటే అది ఎప్పటికి జరుగుతుందో, అది ఎప్పుడు ఎవరు రాసి పెట్టి బేసిక్లీ కథ రాయాలండి, అది ఇక్కడ రాసి పెట్టి ఉండాలి, దాన్ని రాసే వ్యక్తి కూడా ఉండాలి. అది ఎప్పుడు కుదురుతుందో తెలీదు, బట్ డెఫినెట్ గా మాత్రం అది ఆ రోజు అలాంటి కథ అలాంటి ఎక్సైట్మెంట్ మళ్ళీ మా ఇద్దరికి కలిగినప్పుడు ఇద్దరం కలిసి చెయ్యాలి అని త్వరలోనే రావాలని మాత్రం మేము గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా, సో బిగ్ బాస్ లో మీ కుకింగ్ టాలెంట్ ని చూసాం మేము. సో రియల్ లైఫ్ లో మీ కుకింగ్ టాలెంట్ ని కళ్యాణ్ రామ్ గారికి చూపించారు? అయ్యో, ప్రతి సండే వండుతాను. తారక్కి స్ట్రెస్ రిలీవ్ అయ్యేది మేజర్గా మాకు తెలిసినంత వరకు హీ తన స్ట్రెస్ మొత్తం రిలీవ్ అయ్యేది ఓన్లీ ఇన్ కుకింగ్ అండ్ కుకింగ్ అండ్ లిసనింగ్ టు సాంగ్స్. తను ఎక్కువ సాంగ్స్ వింటాడు, ఎక్కువ కుకింగ్ చేస్తాడు. సో హీ రిలీజెస్ ఆల్ ది స్ట్రెస్ అవుట్. సో తనకి ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్గా ఉందంటే అన్నయ్య వాళ్ళ వండేస్తాను మధ్యాహ్నం వచ్చేసి భోజనం చేస్తాను. ఇప్పుడు బిర్యానీ ఉండదు అన్న నాన్న బిర్యానీ బోర్ కొట్టిందంటే హీ గోజ్ ఇన్ టు కాంటినెంటల్ ఫుడ్ ఆల్సో, బర్గర్స్ అన్నీ తన అన్ని లిటరీ హీ మేక్స్ బ్రెడ్. వావ్, ఓకే. ఇంట్లో బ్రెడ్ చేసి బ్రెడ్ ని బేక్ కూడా చేస్తాడు. చాలా బాగుంటాడు, చాలా బాగుంటాడు. ఓకే, మల్టీకిజన్ అప్లోడ్ అనుకుంటుంటాం నాన్న, మనం బయట ఒక చిన్న బస్ పెట్టేసి కుకింగ్ చేద్దాం పార్ట్ టైం జాబ్ గా. ఓకే, మా ఆవిడ అంటది కూడా నువ్వు వండేసి ఇచ్చా నాకు, అక్కడ టేబుల్ పెట్టి క్యారెట్లు పెట్టేది అమ్మేస్తానండి. ఏదైనా వండేసి అమ్మే అంటే ఇప్పుడు మా ఆవిడకి ఏంటంటే నేను బిజినెస్ చేసుకుంటాను నువ్వు వండేసి నాకంటే మరి నా శాలరీ ఎంత అని అడుగుతా. పార్ట్నర్షిప్ అంత శాలరీ లేవు, మా ఆవిడ ఏదో నామినల్ శాలరీ తీసుకుని పెట్టు, నేను మొత్తం అదేంటి బస్సెస్ పెట్టేస్తాను, బస్సెస్ పెట్టేసి అమ్ముకుంటాను. షూటింగ్ లేనప్పుడు చేద్దాం, ఇంకా పక్కన సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ అంటే మీరు వండి పెట్టడం వరకే కదా, మిగతాది ఎలాగో ప్రణతి గారు చూసుకుంటారు. నాదే లేదండి, నా కోసం వండుకునేది, నేను తింటే ఇంకా ఇంకా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కానీ బయటకి ఇవ్వడానికి కాదు. సూపర్. అసలు కుకింగ్ గ్యారేజ్ అయ్యో మీరందరికీ ఏం లేదండి, అప్పుడు ఇప్పుడే లేదు, అది బాగా నేను స్ట్రెస్ రిలీవ్ చేసుకోలేక వండుకుంటాను. సూపర్, వెరీ హ్యాపీ టు టాక్ టు యూ బోత్, చాలా సంతోషంగా ఉంది. జయలవకుస చూసిన ఆనందాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్, ఇలాగే ఎంతో మంచి మంచి స్క్రిప్ట్స్తో
మంచి సక్సెస్లతో మళ్ళీ మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఐ థింక్ మీరు ఇందాక అన్నారు కొంచెం రిలాక్సేషన్ రిలీఫ్ కావాలి అని, సో మీరు టైం గ్యాప్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను, కాసేపు ఒక మా అబ్బాయిని మిస్ అయిపోయాను బాగా ఈ 6 నెలలు. సో ఐ హావ్ టు మేక్ ఇట్ అప్ టు హిమ్ నౌ. Okay. I have to make up to my wife also. Okay. Arnello, it was really very stressful and very busy. Right. So ipudu I just want to relax. Cheppanu kada rendu ellu minus lo vaidar nellaina pooduddo anukuntunnanu. Pooja 1 and a half year ko 1 year ko teddam anukuntunnanu. Okay. So yeah, but having said this amma, and ante nijanga idantha daiva nirnayam, idi prekshakulu ichinatuvanti aa aashirvadam, అభిమానులు ఇచ్చినటువంటి సపోర్ట్, అది 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 బ్యానర్కి, నాకు, అన్నకి, మొత్తం ఫ్యామిలీకి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పెద్ద బూస్ట్ ఇది. అండ్ ఒక నటుడిగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ అదే ఈ చిత్రాన్ని పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ, మా శ్రేయోభిలాషులకి, అభిమానులకి, మా మీడియా మిత్రులకి, అండ్ ప్రేక్షక దేవుళ్ళకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక 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 తాటిపైకి వచ్చి అలా పుష్ చేస్తేనే ఈరోజు జైలంకు సక్సెస్ అనేది పాసిబుల్ అయింది. సో పేరు పేరున ఊరు ఊరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సో కళ్యాణ్ రామ్ గారు. మీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా.